ఏమైంది స్వాతి, అంతమని ఫోన్ చేస్తున్నావు నువ్వు? గగన్, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిస్తావు నువ్వు నాకు? అదే ఏదైతే నీకు కావాలో. అలాగే మీ ఇంటి దగ్గర అయితే తావుందో? అక్కడ ఎదురు చూడు. గగన్, మీకోసం టీ తీసుకొచ్చాను. సరే చెప్పు, ఏం తింటావు? మీకోసం ఏదైనా స్పెషల్గా చేస్తాను. మీరు ఏం తినిపించినా తింటాను. నాకు నచ్చింది నేను నీకు తినిపిస్తే అప్పుడు సిటీ ఫుడ్ ఇంకా మీకు నచ్చదేమో. బాబాయ్ గారు, అరే సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు. నేను గుర్తే పట్టలేదు చాలా పెద్దవాడివైపోయావు. ఇంకా అన్నయ్య ఎలా ఉన్నారు? బాబాయ్ గారు అందరూ బాగున్నారు. అరే రియా, మీ అక్క అయితే చెప్పనే చెప్పలేదు నువ్వు వస్తావని. అదేంటంటే అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. మీ అక్కకేం సర్ప్రైజ్ ఇస్తావు నువ్వు? నేనే సర్ప్రైజ్ అయిపోయాను ఇక్కడ. అలాగే మీరు ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా ఎవరినైనా వల్లో వేసుకున్నారా? ఇంకా మీ అక్క నిద్రపోతూనే ఉంది. నువ్వు వెళ్ళు, తన నిద్రలోంచి లేపు, తనతో మాట్లాడు. నేను చెప్పాను కదా నన్ను వదలమని. ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటావు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? హా, నేను అనిపిస్తున్నానా నీకు? నీలాంటి అబ్బాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. అమ్మాయిని చూడగానే ఇలానే చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను కూడా వదలట్లేదు. విని నేను చెప్పింది అర్థం చేసుకోండి. నాకు నచ్చడం లేదు నా వయసులో ఉన్న అమ్మాయిలు. నాకు మీరే నచ్చారు, కేవలం మీరు. అరే ఏం ఆలోచిస్తున్నావు, భోజనం స్టార్ట్ చెయ్యి. అలాగే బాబాయ్. నేను సలాడ్ తీసుకొని వస్తాను. బాబాయ్, నేను పిన్నికి సహాయం చేస్తాను. మంచిది మంచిది. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాబాయ్కి ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారి గురించి ఆలోచించి ఇలా ఊరుకున్నాను. ఏం జరిగినా సరే పిన్ని, ఇప్పుడైతే నిన్ను నాదాన్ని చేసుకునే తీరుతాను. రిపోర్ట్లో చెక్ చేసిన తర్వాత తెలిసింది, తలపైన గాయం వల్ల షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయింది. ఇందులో పేషెంట్ మెల్లిమెల్లిగా అన్ని మర్చిపోతాడు. నయమైపోతుంది కదా డాక్టర్ గారు ఆమెకు? ఇప్పుడేమీ నాకు తెలీదు, కానీ ఈ వ్యాధి గురించి నా సీనియర్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను. 24 గంటల వరకు జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంజెక్షన్ చేసేసాను, కొద్దిసేపట్లో మెలకు వచ్చేస్తుంది. నీకేం అవ్వలేదు కదా పుష్ప, ఏమంటున్నావు నువ్వు? నీ అరుపు బయట వరకు వినిపించింది. బాబాయ్ అనిపిస్తుంది పిన్ని ఏదో చెడు కళ చూసిందని. మీరేమీ బాధపడకండి, మీరు వెళ్ళండి. వీడు ఉన్నాడు నీతో పాటు, సరేనా? వినండి. చెప్పు. పోస్ట్మెన్ మీకోసం లెటర్ తీసుకొచ్చాడు. అరే వచ్చాయా పేపర్స్? దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మనం ఒక భూమి తీసుకున్నాం కదా, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ పేపర్ చాలా అవసరం. చాలా ఇంపార్టెంట్ పేపర్, జాగ్రత్తగా దాచు వీటిని. సరే. ఏమండి ఏమండి, ఏమైంది అక్క? ఎందుకు ఇంత కంగారు? అరే ఏమైంది చెప్పు. అదే నేను మర్చిపోయాను. అరే బాబాయ్ గారు, ఏమీ అవ్వలేదు. పిన్ని మందులు వేసుకునే నాటకాలాడుతుంది, మీరే వేయండి మందులు ప్లీజ్. గగను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నా మాట విన్నా విను, వీడి మాట అయినా విను. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చాలా బాధ్యతతో. త్వరగా నయం అవ్వాలంటే టైం టు మందులు తీసుకో, మందులు తీసుకొని నిద్రపో. పో గగన్, జాగ్రత్తగా తీసుకెళ్ళి. అలాగే బాబాయ్ గారు. పిన్ని ఇప్పుడే నేను వేసుకో మందులు. అరే చెయ్యి నువ్వు, నువ్వెందుకు ఆగావు?